हेलो 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 सर, ஏம்மா స్క్రీన్ కనిపిస్తుందా సార్ మీకు? హలో హలో సార్ కనబడుతుంది సార్. కాదు భయ దీంతో ఆన్ చేసుకో, దీంతో మాట్లాడు. సార్ హలో సార్, గుడ్ సార్. సార్ వాయిస్ వినిపిస్తుందా మీకు? మరి లో వాయిస్ వస్తుంది కదా సార్. లో వాయిస్ మా సైడ్ నుంచి వస్తుంది అంటారా? ఒక నిమిషం. ఇప్పుడు వినిపిస్తుందా సార్ మీకు? ఓకే సార్. క్లారిటీగా ఉందా? క్లారిటీగా ఉంది సార్. ఓకే సరే సార్. అయితే నా స్క్రీన్ మీకు కనిపిస్తుందా సార్? కనబడతాను సార్. స్క్రీన్ కనిపిస్తా ఉందా? ఓకే, ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నాను అదంతా మీకు విజిబిలిటీ ఉందా? అవును సార్. ఓకే డన్ సార్. ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను, కనిపిస్తుందా అండి మీకు? కనిపిస్తాను సార్. సరే ఓకే డన్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనం వీడియో అయితే బంద్ చేద్దాము, అట్లా ఉండలేదు, నో ప్రాబ్లం. ఓకే, సో ప్రజెంట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది వచ్చేసి ఎంఎస్ ఆఫీస్. ఓకే సార్. ఓకే సార్. సో ఈ ఎంఎస్ ఆఫీస్ ని మనము మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని కూడా చెప్తాము. అయితే సో ఇప్పుడు ఈ ఎంఎస్ ఆఫీస్ అనేది జనరల్ గా టోటల్ ఆఫీస్ యూజ్, అంటే లైక్ మెమోస్ కావచ్చు, రిపోర్ట్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఏదైనా సరే, సో ప్రిపేర్ చేసుకోవడానికి, పేబిల్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేసుకోవడానికి ఈ యొక్క ఎంఎస్ ఆఫీస్ అయితే వాడతారు. బట్ చూడండి, ఎంఎస్ ఆఫీస్ అనేది ఎంఎస్ ఆఫీస్ ని మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు సార్. ఇందులో చూడండి ఏమేమి ఉన్నాయంటే, చూడండి, ఒకటి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్, తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్, తర్వాత వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్
PowerPoint, again Microsoft Office, Access, tarvata Microsoft Office, Outlook, Microsoft Office, Publishers, Microsoft Office InfoPath, then Microsoft Office Groove, Microsoft Office OneNote. ఇలా ఉన్నాయి అంటే ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లోనే దాదాపుగా మీకు ఇన్ని అప్లికేషన్స్ కనిపిస్తాయి ఇక్కడ టోటల్. ఓకే సార్, బట్ మనం నేర్చుకునేది వర్డ్ అండ్ ఎక్సెల్ పవర్ పాయింట్ వర్క్ మాత్రమే నేర్చుకుంటాం. ఇక్కడ ఇందులో చూడండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది డిఫరెంట్ అయితే విండోస్ అనేది డిఫరెంట్. మైక్రోసాఫ్ట్ విండోస్ అంటుంటారు కదా, సో ఆ విండోస్ టోటల్ డిఫరెంట్ అనమాట. మరి మైక్రోసాఫ్ట్ కి విండోస్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే చూడండి, మీరు ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ తో వర్క్ చేస్తున్నారంటే కంపల్సరీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి, అప్పుడే మీరు ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ తో వర్క్ చేసుకుంటారు. అర్థమవుతుంది కదా సార్ మీకు? ఓకే సార్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీకు ఐడియా ఉంది కదా? సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మనం వాడేటప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ వర్షన్ వాడుతున్నాం అనేది మనకు ఒక ఐడియా లేదు. సో అట్లాంటి టైంలో సో మనం తెలుసుకోవాల్సింది వర్షన్స్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్. వర్షన్స్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ ఏమేమి వర్షన్స్ ఉన్నాయంటే, మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ చూడండి ఇంతకుముందు చాలా ఉన్నాయి. సో చూడండి 2001 అయితే రిలీజ్ అయింది, 1995లో రిలీజ్ అయింది, తర్వాత 1997, అగైన్ 2000, తర్వాత ఎక్స్పి వర్షన్, అగైన్ 2003, 2007 వర్షన్, 2010, 2013, 2016, 2019, దెన్ ఆఫీస్ 365 ఇలా ఉంది. ఇవన్నీ ఏంటంటే సార్ వర్షన్స్ అన్నమాట. ఫస్ట్ లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ రాకముందు ఒక దాస్ బేస్డ్ అప్లికేషన్స్ ఉండేటివి. దాస్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే వర్డ్ స్టార్, తర్వాత లోటస్ 1, 2, 3, క్వాట్రా ప్రో ఇలాంటివి. ఇక్కడ ఏంటంటే మౌస్ మాత్రమే పనిచేయదు, ఓన్లీ కీబోర్డ్ వర్క్ అవుతుంది. కమాండ్స్ రాసేవాళ్ళు, ఓపెన్ చేయాలన్నా, సేవ్ చేయాలన్నా, క్లోజ్ చేయాలన్నా, ఇలాగా కమాండ్స్ రాసేవాళ్ళు అన్నమాట. సో అటువంటప్పుడు ఇక్కడ తర్వాత 1995 ఇయర్లో విండో బేస్డ్ అప్లికేషన్ని రిలీజ్ చేశారు. విండో బేస్డ్ అప్లికేషన్ మీన్స్ క్లిక్ ఈవెంట్, ప్రతి ఒక్కటి మీరు క్లిక్ చేయొచ్చు, డ్రాగ్ చేయొచ్చు. సో క్లిక్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి విండో బేస్డ్ అప్లికేషన్ అన్నారు. ఇక్కడ 1995, 1997, 2000 చూడండి, దోస్ ఆర్ ఆల్ ది వర్షన్స్ అన్నమాట. వర్షన్స్ అంటే జస్ట్ లైక్ మోడల్ నంబర్. ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ ఇందులో యాడ్ చేస్తూ అనవసరమైనటువంటి తీసేసి కొత్తగా యాడ్ చేసిన తర్వాత దానికి ఒక పేరు పెట్టడం. అట్లాగా 2003 వరకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ వర్షన్స్ అన్ని పూర్తిగా లేవు సార్, క్లోజ్ అయిపోయినాయి. ఓకే సార్. ఇప్పుడు మార్కెట్ ఉన్నటువంటి వర్షన్స్ ఏవి అని అంటే ఓన్లీ 2007, 2010, 2013, 2016 and 2019 వర్షన్స్ నడుస్తున్నాయి. బట్ ఇది కూడా సేమ్ అట్లనే ఉంటుంది, 365, 2019 సేమ్ పోతారు కాకపోతే. సో మనం ఇక్కడ వరకు డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు ఈ 2007 వర్షన్ అనేది నేర్చుకున్నట్టయితే 10 and 13, 16, 19 వర్షన్స్ అనేది మీ ఓన్గా ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇందులో ఏంటంటే అక్కడక్కడ కొన్ని ఆప్షన్స్ కొత్తగా యాడ్ అయి ఉంటాయి, అపీరెన్స్ అనేది చేంజ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మీరు నేర్చుకోగలుగుతారు. మరి ఈ 2007లో ఏముంటుందంటే డైరెక్ట్గా ఆఫీస్ బటన్ ఉంటుంది. ఇక్కడ 10 నుంచి అప్ టు 16 ఇవంతటి వరకు టోటల్ ఫైల్ మెనూ ఉంటుందన్నమాట. ఇప్పుడు సో ఈ వర్షన్స్లో ఇప్పుడు మనకు తెలిసింది కదా సార్ ఏమేమి వర్షన్స్ వాడుతున్నాం అనేది.
మైక్రోసాఫ్ట్ వర్డ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. అసలు మైక్రోసాఫ్ట్ వర్డ్ ని మనం ఏమని చెప్తామంటే, వర్డ్ ఈజ్ ఏ వర్డ్ ప్రాసెసర్. ఎంఎస్ వర్డ్ ని మనం ఏమని చెప్పొచ్చు అంటే సార్, వర్డ్ ప్రాసెసర్ అంటారు. సో ఈ వర్డ్ ప్రాసెసర్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్. అయితే ఇందులో మనం ఏమేం చేసుకోవచ్చు అంటే, ఇట్ హెల్ప్స్ టు క్రియేట్ అండ్ ఎడిట్ ద డాక్యుమెంట్స్. క్రియేట్ అండ్ ఎడిట్ ది డాక్యుమెంట్స్, డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు, మనం ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే మరి ఇందులో సో మనం ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే, చూడండి, లెటర్స్ తయారు చేసుకోవచ్చు, మెమోస్ తయారు చేసుకోవచ్చు, రిపోర్ట్స్ తయారు చేసుకోవచ్చు, బ్రోచర్స్ తయారు చేసుకోవచ్చు, బిజినెస్ డాక్యుమెంట్స్ తయారు చేసుకోవచ్చు, దెన్ టేబుల్స్, రెజ్యూమెస్, సివి, కరికులం విటా, ఇలాంటివన్నీ టేబుల్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే డాక్యుమెంటేషన్ పర్పస్ అని. సో ఈ ఎంఎస్ వర్డ్ లో ఇన్ని తయారు చేసుకోవచ్చు మనము. మరి ఎంఎస్ వర్డ్ నేర్చుకున్న తర్వాతనే ఎక్సెల్ అనేది మనం తెలుసుకోగలుగుతాం. మరి హౌ టు ఓపెన్ ఇట్, ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఇది నేర్చుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ మన కంప్యూటర్లో సాఫ్ట్వేర్ని అయితే ఇన్స్టాల్ చేసి ఉండాలి. సో ఇప్పుడు మన కంప్యూటర్లో ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నాం కాబట్టి, సో స్టార్ట్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత స్క్రీన్ కనిపిస్తుందా సార్ మీకు? కనిపిస్తుంది సార్. నేను ఇప్పుడు స్టార్ట్ బటన్ నొక్కాను. ఓకే సార్. హలో, నేను ఇప్పుడు స్టార్ట్ సార్, మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని కనిపించింది కదా మనకు, ఇక్కడ క్లిక్ చేసి ఇందులో చూడండి, మీకు యాక్సెస్ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ 2007, మైక్రోసాఫ్ట్ యాక్సెస్ 2000, ఎక్సెల్ 2007, గ్రూ, ఇన్ఫోపాత్, వన్ నోట్. ఈ 2007 అనేది ఏంటంటే వర్షన్ అన్నట్టు. సరే, ఈ 2016 ఎలా ఉంటుందంటే, అది సపరేట్ గా ఫోల్డర్ అయితే ఉండదు కానీ ఇండివిజువల్ గా ఉండొచ్చు అండి, ఇలాగ పబ్లిషర్స్, పవర్ పాయింట్, అవుట్లుక్, వన్ నోట్ కనిపిస్తుంది కదా మీకు, అలాగా కనిపిస్తుంది. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు నేను మైక్రోసాఫ్ట్ వర్డ్ అయితే ఇక్కడ ఓపెన్ చేసి ఉంచుతున్నాను. మీకు క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోయింది. సార్ ఇప్పుడు మీకు వర్డ్ అప్లికేషన్ విజిబిలిటీ ఉందా, కనిపించిందా? ఓకే సార్. ఓకే, సో ఇదే అప్లికేషన్ ని మనం షార్ట్ కట్ లో ఓపెన్ చేసుకోవాలి. ఇదే అప్లికేషన్ షార్ట్ కట్ లో ఓపెన్ చేయాలనుకుంటే మీ కీబోర్డ్ లో ఇప్పుడు మీకు రన్ రన్ తెలుసు కదా సార్, మీరు విండో కీ పట్టుకొని ఇక్కడ ఆర్ ప్రెస్ చేస్తే చూడండి రన్ డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. మరి ఇక్కడ మీరు టైప్ చేయాల్సింది ఏంటంటే, వర్డ్ అని టైప్ చేసామనుకోండి, ఓకే బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇలాంటి ఎర్రర్స్ అయితే వస్తాయి. ఏంటిది, విండోస్ కెనాట్ ఫైండ్ వర్డ్, మేక్ ష్యూర్ యు టైప్ ద నేమ్ కరెక్ట్లీ అండ్ దెన్ ట్రై అగైన్. సో మనం ఏదైనా ఒక అప్లికేషన్ ని రన్ ద్వారా ఓపెన్ చేస్తున్నాము అని అంటే కంపల్సరీ ఆ అప్లికేషన్ యొక్క పాత్ మనం ఎంటర్ చేసి ఉండాలి. సో క్యాపిటల్ లెటర్స్ లో అయినా సరే, స్మాల్ లెటర్స్ లో అయినా సరే మనం టైప్ చేయాల్సింది విన్ వర్డ్, WIN WORD. ఓకే సార్? విన్ కొట్టాలా సార్? విన్ కొట్టాలా? WIN WORD, స్పేస్ ఉండకూడదు. ఓకే బటన్ ప్రెస్ చేస్తే మనకు ఆ వర్డ్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే నా కంప్యూటర్ లో రెండు వర్షన్స్ ఉన్నాయి, ఒకటి 2007 వర్షన్, 2016 వర్షన్. ఇదేమో 2016 వర్షన్, ఇందాక మీకు చూస్తున్నది ఇది 2007 వర్షన్. ఇది 2016 వర్షన్. మరి ఆ దానికి దీని డిఫరెన్స్ ఏంటి అని అంటే మీకు చూడండి, ఇప్పుడు క్లియర్ గా చూపిస్తున్నాను. ఇక్కడ 2007 వర్షన్ లో ఇక్కడ ఆఫీస్ బటన్ అనేది ఒకటి ఉంటుంది, మరి 2016 లో ఇక్కడ ఫైల్ ట్యాబ్ ఉంటుంది.
సో కొన్ని కొన్ని యాప్స్ అంతా ఇక్కడ కొన్ని డెవలప్ అయినాయి. ఇక్కడ డిజైన్ అని ఉంది, ఇక్కడ లేదు ట్యాబ్స్. కొన్ని ఆప్షన్స్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయి ఉంటాయి. ప్రొసీజర్ అంతా సేమ్ ఉంటుంది, కాకపోతే కొత్త కొత్తగా ఆప్షన్స్ యాడ్ అయి ఉంటాయి సార్. ఓకే సార్. ఓకే సార్. సో ఇప్పుడు ప్రెసెంట్ మా సిస్టమ్ 2007 సార్. ఓకే. సో మనం ఇప్పుడు 2007 గురించి డిస్కస్ చేసుకుందాం. వన్స్ ఎప్పుడైతే ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ చేస్తామో, ఒకవేళ మనం టీచర్ కాకపోయినప్పటికీ రేపొద్దున పక్కన వాళ్ళకైనా సరే ఒక పర్టికులర్ ఆప్షన్ గురించి చెప్పాలన్నా, లేదంటే ఒక కలర్ నేను సెట్ చేసుకోవాలా, లేదంటే ఒక బోల్డ్ పెట్టుకోవాలి, లేదంటే ఏమంటారు ఐ మీన్ ఫాంట్ టైప్స్ సెట్ చేసుకోవాలనుకోండి, అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారు? ఎక్స్ప్లెయిన్ చేయాలా? సో పర్టికులర్ గా వేలు చూపించడమో, లేదంటే దాన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేయండి అని చెప్పడమో, ఇట్లా జరుగుతూ ఉంటుంది సార్. అవును కదా సార్? అలా కాకుండా సో నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ మనకు ఆ పర్టికులర్ వాటి గురించి నేమ్స్ అన్ని మనకు తెలిసి ఉండాలి. వాటిని మనం ఏమంటాం అంటే కంటెంట్స్ అంటాం. కంటెంట్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ చూడండి. సో వీటిని మనం కంటెంట్స్ అని చెప్పొచ్చు. హిందీలో ఫస్ట్ కంటెంట్ ఏంటంటే ఒకటి టైటిల్ బార్. టైటిల్ బార్ అనేది మనకు తెలిసిందే, ఎంఎస్ వర్డ్ లో ప్రతి ఒక్క అప్లికేషన్కి అయితే టైటిల్ బార్ ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ వన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అని కనిపించింది కదా. దిస్ ఇస్ ద టైటిల్ బార్. మరి ఆ టైటిల్ బార్ ఏంటంటే, ఫ్యూచర్ లో మీరు ఫైల్ ని సేవ్ చేస్తే ఆ ఫైల్ యొక్క నేమ్ అనేది అక్కడ టైటిల్ బార్ మీద డిస్ప్లే అవుతుంది. క్లియర్ సార్? ఓకే. దెన్ ఈ టైటిల్ బార్ కి లెఫ్ట్ సైడ్ మనకి ఇలాగా యారో డౌన్ యారో కనిపించింది, ఆప్షన్స్ కనిపించాయి కదా. మరి దీని ఏమంటారంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం సార్. ఓకే సార్. సో ఈ పార్ట్ అంతటిని మనము క్విక్ టూల్ బార్ అని చెప్పొచ్చు. అగైన్ ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో మనకు, ఎందుకంటే ఇమ్మీడియట్ గా మీరు ఏదైనా ఒక ఫైల్ ని సేవ్ చేయాలన్నా, ఒక ఫైల్ ని ఓపెన్ చేయాలన్నా, ఒక ఫైల్ ని క్లోజ్ చేయాలన్నా, ఓకే అండ్ రీడు ఆప్షన్స్ ని యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మనము డ్రాప్ డౌన్ బటన్ ఉంటుంది సార్. ఇలా ఒక యారో ఉంటుంది, క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి చూడండి. న్యూ, వీటి మీద క్లిక్ చేస్తే మరి వెళ్ళిపోతాయి, మరి క్లిక్ చేస్తే ఇలా యాడ్ అవుతాయి అన్నట్టు. అలా ఆప్షన్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. అగైన్ నెక్స్ట్ ఆప్షన్, నెక్స్ట్ కంటెంట్ వచ్చేసి ఆఫీస్ బటన్. మరి ఆఫీస్ బటన్ ఇక్కడ ఉంటుంది సార్, క్లిక్ చేస్తే మరి ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయంటే న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్, ప్రింట్, ఈ ఆప్షన్స్ ఉంటాయి ఆఫీస్ బటన్లో. తర్వాత మనకు ఇక్కడ ట్యాబ్స్ అనేది కనిపిస్తాయి. మరి ఆ ట్యాబ్స్ ఏంటి అని అంటే, ఇక్కడ హోమ్ అని కనిపిస్తుంది కదా సార్ మనకు, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రెఫరెన్సెస్, మెయిలింగ్స్, రివ్యూ వ్యూ, వాటిని మనం ట్యాబ్స్ అంటాము, మెనూస్ అని అనకూడదు. మరి ఇట్లా ఇందులో ఈ ట్యాబ్స్ లో వచ్చేసి చూడండి, మనకు హోమ్ ట్యాబ్ ఉంది, ఇన్సర్ట్ ట్యాబ్ ఉంది, పేజ్ లేఅవుట్ ట్యాబ్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ ఇక్కడ ఏం కలిగి ఉన్నాయంటే రిబ్బన్ ని కలిగి ఉన్నాయి. రిబ్బన్ అంటే ఎక్కడుందంటే, ఇక్కడ నుంచి ఈ చివరి దాకా ఈ పార్ట్ అంతటిని మనం రిబ్బన్ అనే చెప్తాం సార్. ఇక్కడ ఇదంతా పార్ట్ అంతటిని రిబ్బన్ అని అంటాం. మరి ఈ రిబ్బన్ లో గ్రూప్స్ ఉంటాయి, క్లిప్ బోర్డ్ గ్రూప్, ఫాంట్ గ్రూప్, పేరాగ్రాఫ్ గ్రూప్, స్టైల్స్ గ్రూప్, అలా ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ లో గ్రూప్స్ ఉంటాయి. పేజెస్ గ్రూప్, టేబుల్స్ గ్రూప్, ఇల్లస్ట్రేషన్స్ గ్రూప్. అర్థమైంది కదా సార్? ఓకే సార్. సో దీన్ని ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే రిబ్బన్, అంటే ఇక్కడ నుంచి పార్ట్ అంతటిని కూడా మనము రిబ్బన్ అనే చెప్తాం. తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఒకసారి ఇందులో చూడండి, ఈ రిబ్బన్ కింద ఒక మనకు ఒక స్కేల్ అయితే కనిపిస్తుంది కదా సార్ ఇక్కడ. సో దీన్ని ఏమంటామంటే రూలర్ అంటాము. సో ఆ పర్టికులర్ దాన్ని ఏమో హారిజంటల్ రూలర్ అని చెప్పొచ్చు. ఇంకొకటి వర్టికల్ రూలర్.
ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ స్కేల్ నేమో హారిజంటల్ రూలర్ అంటాం, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ స్కేల్ ని వర్టికల్ రూలర్ అంటాం. ఓకే సార్. మరి రూలర్ యూజ్ ఏంటంటే పేజ్ యొక్క విడ్త్ హైట్ మనకు కావాల్సినటువంటి మెజర్మెంట్ సెట్ చేసుకోవడానికి, దెన్ కర్సర్ పొజిషన్ సెట్ చేసుకోవచ్చు. కర్సర్ పొజిషన్ అంటే సార్ ఒక్క నిమిషం సార్, షేర్ అవుతుందండి స్క్రీన్ అయితే. ఓకే, సో కర్సర్ పొజిషన్ ని మనం సెట్ చేసుకోవడానికి రూలర్ యూజ్ అవుతుంది సార్. ఒకవేళ మీ కంప్యూటర్ లో రూలర్ అనేది కనిపించకపోతే, ఇక్కడ పైన వ్యూ అని ఉంది కదా సార్, ఈ వ్యూ ట్యాబ్ లోకి వెళ్తే ఇందులో రూలర్ అని ఉంటుంది, క్లిక్ చేస్తే చూడండి రూలర్ అనేది హైడ్ అయిపోయింది, మరి ఇక్కడ క్లిక్ చేస్తే రూలర్ అనేది యాడ్ అవుతుంది. మనం వ్యూ ఎక్కడ సార్? ట్యాబ్స్ లో ఉంటుందా? వ్యూ ట్యాబ్ లో ఇక్కడ రూలర్. ఓకే ఓకే సార్. దెన్ ఇప్పుడు మనకు ఈ వైట్ ఉన్న ఏరియానంతటిని ఏమంటాం అంటే డాక్యుమెంట్ ఏరియా, డాక్యుమెంట్ ఏరియా లేదంటే వర్క్ స్పేస్ ఏరియా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఆ డాక్యుమెంట్ ఏరియాలో మాత్రమే వర్క్ చేసుకోగలుగుతాం. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే హారిజంటల్ రూలర్ కి వర్టికల్ రూలర్ కి మార్జిన్స్ ఉంటాయి సార్. దీనికేమో లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్స్ ఉంటాయి, సో దీనికేమో టాప్ అండ్ బాటమ్ మార్జిన్స్ ఉంటాయి. మరి ఆ మార్జిన్ ఎక్కడ ఉంటుందని చూడండి, హారిజంటల్ రూలర్ కి ఇది లెఫ్ట్ మార్జిన్, తర్వాత ఇక్కడ రైట్ మార్జిన్ ఉంటుంది. వర్టికల్ రూలర్ కి పాత్ ని టాప్ మార్జిన్ అంటాం మనం, మరి బాటమ్ మార్జిన్ వచ్చేసి కింద ఉంటుంది ఇక్కడ. మరి ఈ పేజ్ ని అప్ అండ్ డౌన్ మనం స్క్రాల్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఈ రైట్ సైడ్ చూడండి సార్, ఇక్కడ స్క్రాల్ బార్ కనిపిస్తుంది కదా మనకు, అప్ అండ్ డౌన్ మనం స్క్రాల్ చేసుకోవచ్చు. పేజ్ ని లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ జూమ్ స్లైడర్ అని కనిపిస్తుంది కదా మనకు, ఈ జూమ్ కింద 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 ఇక్కడ మౌస్ పాయింటర్ మీకు కనిపిస్తుందా? యాడ్ సార్ లెఫ్ట్ సైడ్ ఉందా సార్? రైట్ సైడ్, రైట్ సైడ్. ఓకే, మీ వీడియో ఉంది అనుకున్నాను కనుక. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఆ వీడియోని కావాల్సింది నేను వీడియోని క్లోజ్ చేయమంటే చేసేస్తాను. చేయండి సార్, సైడ్స్ కనపడలేదు అందుకనే. ఓకే సార్. దీన్ని ఇక్కడ మూవ్ చేసినప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చిందా హారిజంటల్ స్క్రాల్ బార్ లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేసుకోవడానికి. ఓకే సార్. సార్ ఇప్పుడు మనము ఈ మొత్తం చూడండి, వర్టికల్ రూలర్, సారీ వర్టికల్ స్క్రాల్ బార్ ఒకటి, తర్వాత హారిజంటల్ స్క్రాల్ బార్ అనేది ఒకటి, మనం పేజ్ అప్ అండ్ డౌన్ లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. లేదంటే మీరు డైరెక్ట్గా మౌస్ తోనే స్క్రాల్ చేసుకోవచ్చు. ఎట్లాగంటే మనకి ఇక్కడ మౌస్ స్క్రాల్ బటన్ ఉంటుంది కదా సార్, ఇది మీరు ఇక్కడ మౌస్ తో స్క్రాల్ చేసుకోవచ్చు అన్నమాట పేజ్ అప్ అండ్ డౌన్. ఓకే సార్. ఈ మార్జిన్స్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి సార్? అవి ఏంటి సార్ మార్జిన్స్? అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అవి. అవును. సో ఇప్పుడు చూడండి, ఇక స్టేటస్ బార్ అనేది ఒకటి ఉంది. ఆ స్టేటస్ బార్ ఎక్కడ ఉంటుంది అంటే, ఇక్కడ మీకు పేజ్ వన్ ఆఫ్ వన్, లైన్ 12 ఇవన్నీ కనిపిస్తున్నాయా? ఎల్లో కలర్, ఎల్లో కలర్ కనిపిస్తుంది. ఎస్. సో దీన్ని స్టేటస్ బార్ అని చెప్తాం మనం. మరి స్టేటస్ బార్ ఏంటంటే డాక్యుమెంట్ లో కర్సర్ పొజిషన్, టోటల్ ఎన్ని పేజెస్ ఉన్నాయి, తర్వాత కర్సర్ ఏ పేజ్ లో ఉంది, సో మొత్తం వర్డ్స్ అన్ని కూడా ఇక్కడ స్టేటస్ బార్ లో మనకు కనిపిస్తాయి. ఇదే స్టేటస్ బార్ కి ఆపోజిట్ లో పేజ్ లేఅవుట్స్ ఉంటాయి, తర్వాత జూమ్ స్లైడర్ ఉంటుంది. మరి పేజ్ లేఅవుట్స్ అంటే ఇక్కడ ఉంటాయి చూడండి సార్, రైట్ సైడ్ ఇవి పేజ్ లేఅవుట్స్. వీటిని మనం పేజ్ లేఅవుట్స్ అని చెప్పొచ్చు. తర్వాత ఇది జూమ్ స్లైడర్. మరి ఇవన్నీ కంటెంట్స్ సార్. మరి ఈ కంటెంట్స్ అనేది మనకి ఎందుకు, అసలు
దీని వల్ల మనకు యూజ్ ఏంటంటే రేపొద్దున మనం సో ఒక పర్టికులర్ టెక్స్ట్ కి ఫాంట్ కలర్ అప్లై చేసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి సెట్ చేసుకో అనే బదులు ఫస్ట్ మనం టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి ఫాంట్ గ్రూప్ లోకి వెళ్ళి సో ఫాంట్ కలర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే వినేవాడికి ఫోన్లో అయినా సరే ఎక్కడైనా సరే మనం చెప్పేదానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ కంటెంట్స్ అన్ని నేర్చుకోవాలా అని చెప్తాను సార్. తెలుసు ఒక వర్క్ చేసేటప్పుడు. క్లియర్ సార్? సరే ఇప్పుడు వీటన్నిటిని మనం డిలీట్ చేసేస్తున్నాము. ఎప్పుడైనా సరే ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు డీఫాల్ట్గా హారిజంటల్ రూలర్ వర్టికల్ రూలర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. హారిజంటల్ రూలర్లో ఇక్కడ లెఫ్ట్ మార్జిన్ అని చెప్పాం కదా, మరి ఈ మార్జిన్ అనేది ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మాత్రమే మనకి ఇక్కడ కర్సర్ అనేది డిస్ప్లే అవుతుంది. టాప్ మార్జిన్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో కర్సర్ అక్కడ నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. కొంతమంది నాకు ఇక్కడ నుంచి రావచ్చు కదా అనుకుంటా అంటారు, అప్పుడు మనం ఆ మార్జిన్ డిక్రీజ్ చేయాలి. సో రైట్ మార్జిన్ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో కర్సర్ ఆటోమేటిక్ గా నెక్స్ట్ లైన్ కి వచ్చేస్తుంది. దెన్ బాటమ్ మార్జిన్ ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో కర్సర్ ఆటోమేటిక్ గా నెక్స్ట్ పేజ్ కి మూవ్ అవుతుంది సార్. సో ఇప్పుడు నేను ఇక్కడ చూడండి టెక్స్ట్ టైప్ చేస్తున్నాను ఇందులో. సో ప్రెసెంట్ అయితే టూ అని టైప్ చేసి టూ ఎంటర్ ప్రెస్ చేసిన చూడండి ఆటోమేటిక్ గా నెక్స్ట్ లైన్ కి వచ్చింది. సో చూడండి నేను టైప్ చేసినాను తెలుగు టెక్స్ట్ బై అంజీ అని టైప్ చేశాను. అయితే ఇక్కడ చూడండి టైప్ చేసిన తర్వాత డబల్ స్పేస్ కావాలనుకుంటే డబల్ స్పేస్ ఇస్తాం రెస్పెక్టెడ్ సార్ అని. కర్సర్ని మనము ఇక్కడికి మూవ్ చేయాలంటే మన కీబోర్డ్లో మనం ఏం వాడతాం అంటే స్పేస్ బార్ వాడతాం. స్పేస్ బార్ సార్? ఓకే. స్పేస్ బార్ అనేది ఏంటంటే వర్డ్కి వర్డ్కి మాత్రమే మనము స్పేస్ అనేది ఇవ్వాలి. అవునవును సార్. సో అటువంటి అప్పుడు మనము కర్సర్ డైరెక్ట్గా ఇక్కడికి రావాలని అంటే హారిజంటల్ రూలర్లో ఇక్కడ చూడండి మెజర్మెంట్ హాఫ్ ఇంచ్ ఉంది, వన్ ఇంచ్ ఉంది, 1.5, 2, 2.5 అలా ఉన్నాయి. సో కర్సర్ డైరెక్ట్గా హాఫ్ ఇంచ్ దగ్గరికి వచ్చి స్టాప్ అయిపోవాలనుకుంటే మీ కీబోర్డ్లో ట్యాబ్ కీ నొక్కాల్సి ఉంటుంది. ఇక్కడ ట్యాబ్ ఉంది కదా సార్? సో ఆ ట్యాబ్ కి నొక్కితే ఏమవుతుంది అంటే కర్సర్ డైరెక్ట్ గా హాఫ్ ఇంచ్ దగ్గరకు వచ్చి ఇక్కడ స్టాప్ అయిపోతుంది. ట్యాబ్ ఈనా సార్? ట్యాబ్ 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 కీ. మరి ట్యాబ్ ప్రెస్ చేస్తే చూడండి హాఫ్ ఇంచ్ దగ్గరకు వచ్చి స్టాప్ అయిపోయింది. ఓకే సార్? సో ఇప్పుడు మనం ఏదైనా బాడీ ఆఫ్ ది టెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామనుకోండి ఆ రైట్ మార్జిన్ అనేది ఎండ్ అయిపోయి ఆటోమేటిక్ గా మనకు నెక్స్ట్ లైన్ రావడం జరుగుతుంది. సో మనం ఎప్పుడైతే వితౌట్ ఎంటర్ కంటిన్యూగా టైప్ చేస్తున్నామో అదంతా ఒకే పారాగ్రాఫ్ అవుతుంది సార్. ఇక్కడ ఫుల్ స్టాప్ ఇచ్చాను ఎంటర్ ప్రెస్ చేసిన చూడండి ఇప్పుడు సపరేట్ అయిపోయింది. ఇక్కడ నాకు ట్యాబ్ యూజ్ చేస్తున్నాను చూడండి ట్యాబ్ ప్రెస్ చేస్తున్నా థ్యాంకింగ్ యూ సార్ అని టైప్ చేస్తున్నాను. మరి ఇక్కడ రైట్ సైడ్ ఇచ్చేసి ట్యాబ్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని టైప్ చేశాను నేను. ఇక్కడ ట్యాబ్ ఇచ్చేసి చూడండి XXXX అని కనిపించింది. సో మనం టైప్ చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట మిస్టేక్ అనేది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను తెలుగు అని టైప్ చేయాలా ఇక్కడ సో చూడండి తెలుగు అని ఇలాగా టైప్ చేయడం జరిగింది. మై మిస్టేక్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో జస్ట్ నేను టైప్ చేయలేకపోయినా ఏదో రాంగ్ ఉంది. సో అటువంటి సిచ్యువేషన్స్ లో ఆ పర్టికులర్ రాంగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం తీసేయాలి. ఇప్పుడు మనం మన కీబోర్డ్ లో బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే ఎంటైర్ టెక్స్ట్ అంతా ఎగిరిపోతుంది. ఓకే సార్? సో అటువంటి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ డైరెక్ట్ గా ఈ కర్సర్ ని లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేయాలంటే మన కీబోర్డ్ లో యారోస్ ఉన్నాయి కదా సార్?
యారోస్ లెఫ్ట్ అప్ అండ్ డౌన్ యారోస్ ఉన్నాయి కదా చూడండి రైట్ లెఫ్ట్ రైట్ అప్ డౌన్ ఇలా మూవ్ చేసుకుంటున్నాం అదే మాదిరిగా మీ కీబోర్డ్ లో ఇక్కడ బ్యాక్ స్పేస్ ఉంది డిలీట్ ఉన్నాయి రెండు ఉన్నాయి కదా సార్ మరి ఆ బ్యాక్ స్పేస్ కి డిలీట్ కి డిఫరెన్సెస్ ఏంటంటే కర్సర్ కి ఒకవేళ లెఫ్ట్ సైడ్ అంటే ఇప్పుడు చూడండి డబ్ల్యూ కర్సర్ ఇక్కడ ఉంది కర్సర్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి టెక్స్ట్ ని తీసేయాలనుకోండి సో అప్పుడు మీరు ఏం చేస్తారు కీబోర్డ్ లో బ్యాక్ స్పేస్ అనేది వాడతారు అదే ఒకవేళ కర్సర్ కి రైట్ సైడ్ ఉన్నటువంటి టెక్స్ట్ ని తీసేయాలనుకోండి మీ కీబోర్డ్ లో డిలీట్ వాడతారు ఓకే సార్ బేస్డ్ ఆన్ ది కర్సర్ పొజిషన్ బ్యాక్ స్పేస్ ఆ లేకపోతే డిలీట్ అనేది వాడుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను ఏ చేయాలి సో అప్పుడు బ్యాక్ స్పేస్ రైట్ అయితే డిలీట్ డిలీట్ సో ఇప్పుడు ఇక్కడ మనం క్యారెక్టర్ ని యాడ్ చేసుకోవాలి చూడండి వచ్చేసింది కదా సార్ అట్లాగా సో ఇందులో మనము ఇప్పుడు చూడండి ఇట్లా టెక్స్ట్ ని అయితే టైప్ చేసుకున్నాం దాన్ని ఎడిట్ చేయలేని పరిస్థితి అటువంటి సిచ్యువేషన్ లో మీరు టెక్స్ట్ అంతటిని లెఫ్ట్ మౌస్ బటన్ తో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసి మీ కీబోర్డ్ లో డిలీట్ బటన్ ని ప్రెస్ చేశారంటే ఎంటైర్ టెక్స్ట్ అంతా డిలీట్ అయిపోతుంది దెన్ ఇక్కడ డాక్యుమెంట్ లో చూడండి ఒక పర్టికులర్ వర్డ్ ని నేను డివైడ్ చేయాల్సి వచ్చింది తెలుగు టెక్ అనేది ఒక లైన్ లో రావాలి జోన్ బై అంజీ అనేది ఒక లైన్ లో రావాలనుకోండి మనం ఏ వర్డ్ అయితే డివైడ్ చేయాలనుకున్నామో ఆ వర్డ్ ముందర కర్సర్ ఉంచి ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి డివైడ్ అయిపోయింది బై మిస్టేక్ అట్లా చేసేసాను నేను మరి సేమ్ లైన్ లోకి రావాలా అప్పుడు మనం ఏం చేస్తాం సార్ కంట్రోల్ జెడ్ అనేది కరెంట్ డాక్యుమెంట్ లో మాత్రమే పనిచేస్తుంది లేకపోతే మీరు సేవ్ చేసి క్లోజ్ చేసి మరి అప్పుడు పని చేయదు అప్పుడు ఏం చేస్తారు స్పేస్ ఆ సార్ స్పేస్ ఇప్పుడు ఇక్కడ కర్సర్ ఉంది కదండి కర్సర్ కి రైట్ సైడ్ జోన్ ఉంది కాబట్టి మీరు డిలీట్ నొక్కితే ఏమవుతుంది అంటే ఆ జెడ్ ఓ ఎగిరిపోతాయి కర్సర్ కి లెఫ్ట్ ఖాళీ స్పేస్ కాబట్టి బ్యాక్ స్పేస్ కొడితే గ్యాప్ అంతా ఎరేజ్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది బ్యాక్ స్పేస్ కొట్టాలి ఓకే సార్ ఒకవేళ కర్సర్ ఇప్పుడు ఇక్కడ ఉంది అనుకోండి డిలీట్ కొట్టాలి అంతే చూడండి సో ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనము ఎంత బాగా ఎడిట్ చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్ ఎంత బాగా టైప్ చేస్తున్నాం అనేది కాదు ముఖ్యము ఎడిటింగ్ ఎంత బాగా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ సార్ క్లియర్ సార్ ఓకే సార్ సో ఇప్పుడు మనం టెక్స్ట్ ని టైప్ చేయడము దెన్ క్యారెక్టర్స్ ని రిమూవ్ చేయడం ఎడిటింగ్ చేయడం వరకు అయితే మీకు తెలుసుకున్నారు కదా మీరు అయితే సో ఇప్పుడు ఈ ఒక పర్టికులర్ టెక్స్ట్ ని మనం మౌస్ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తున్నాం టోటల్ గా ఓకే సార్ మీరు ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి తర్వాత ఏంటంటే ఇప్పుడు కీబోర్డ్ ద్వారా మౌస్ లేకుండా టెక్స్ట్ ని సెలెక్ట్ చేయాలంటే ఇప్పుడు కర్సర్ ఇక్కడ ఉంచాము మౌస్ తో ఇలా సెలెక్ట్ చేస్తున్నాను అట్లా కాకుండా ఇక్కడ షిఫ్ట్ ఉంది కదా సార్ షిఫ్ట్ పట్టుకొని కర్సర్ పొజిషన్ బట్టి చూడండి రైట్ ఆరో యూజ్ చేస్తే షిఫ్ట్ కి పట్టుకొని ఒక్కొక్క క్యారెక్టర్ సెలెక్ట్ అవుతూ పోతుంది షిఫ్ట్ పట్టుకొని రైట్ ఆరో ఓకే సార్ అదే ఒకవేళ ఇక్కడ ఉంది అనుకోండి కర్సర్ షిఫ్ట్ పట్టుకొని మీరు లెఫ్ట్ ఆరో యూజ్ చేస్తే ఒక్కొక్క క్యారెక్టర్ సెలెక్ట్ ఇక్కడ ఉంది అనుకోండి షిఫ్ట్ పట్టుకొని డౌన్ ఆరో యూజ్ చేస్తే ఒక్కొక్క లైన్ సెలెక్ట్ అవుతూ పోతుంది అలా చూడండి షిఫ్ట్ పట్టుకొని అప్పారు లేదు ఒక్కొక్క వర్డ్ తెలుగు టెక్ జోన్ ఇలా వర్డ్ వర్డ్ సెలెక్ట్ కావాలనుకోండి అప్పుడు మీరు కంట్రోల్ షిఫ్ట్ రైట్ ఆరో యూజ్ చేసి ఒక్కొక్క వర్డ్ ఇలాగ సెలెక్ట్ అవుతూ పోతుంది అదే కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ అంటే ఒక్కొక్క వర్డ్ ఇట్లా లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ అవుతూ పోతాయి సార్ అగైన్ ఇప్పుడు ఈ లైన్ కర్సర్ వచ్చేసి లైన్ ఫస్ట్ లో ఉంది ఇక్కడ నుంచి చివరికి వెళ్ళిపోవాలనుకోండి అప్పుడు మీ కీబోర్డ్ లో ఇక్కడ హోమ్ ఎండ్ కీస్ ఉంటాయి కర్సర్ ఆ లైన్ చివరికి వచ్చేస్తుంది హోమ్ నొక్కితే లైన్ ఫస్ట్ కి వచ్చేస్తుంది
ఇప్పుడు కర్సర్ ఫస్ట్ లో ఉన్నప్పుడు ఈ లైన్ ఎంత సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ కీ పట్టుకొని ఎంటర్ నొక్కారనుకోండి లైన్ అంతా సెలెక్ట్ అవుతుంది. ఓకే ఓకే సార్. ఒకవేళ కర్సర్ ఇక్కడ ఉంది షిఫ్ట్ కీ పట్టుకొని హోమ్ నొక్కితే ఆ లైన్ అంతా సెలెక్ట్ అవుతుంది. ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా మనం షిఫ్ట్ కీ పట్టుకొని డౌన్ అర్ యూజ్ చేసుకుంటూ పోతుంటే సరిపోతుంది. సో ఈ రోజు టాస్క్ ఏంటంటే మీరు ఒక లెటర్ టైప్ చేయడము, బ్యాక్ స్పేస్ డిలీట్స్ ఎక్కడ వాడాలనేది నేర్చుకోవడము, దెన్ టెక్స్ట్ ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి వితౌట్ మౌస్, మౌస్ కీబోర్డ్ తో టెక్స్ట్ ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, సో అనేది అయితే మీరు ప్రాక్టీస్ చేయండి సార్. నెక్స్ట్ క్లాస్ లో మనము ఇక ఆప్షన్స్ వైజ్ అన్ని కూడా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ట్రై చేస్తాను లేండి సార్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా సార్, ప్రాక్టీస్ చేస్తాను సార్. మీకు చేస్తాను అర్థమైంది కదా సార్ ఇప్పుడు? ఎస్ సార్. ఓకే డన్. సో ఈ వీడియో ఎట్లా సార్? మీరు నాకు వాట్సాప్ లో మీ మెయిల్ ఐడి షేర్ చేయండి, నేను ఇమీడియట్ గా మీకు మెయిల్ కి పంపిస్తాను. ఓకే సార్. ఇంకా డైలీ జూమ్ లో ఏంటంటే సార్ 40 మినిట్స్ టైమ్ ఉంటుంది కాబట్టి మనకు 40 మినిట్స్ క్లాస్ డిస్కస్ చేసుకుంటాము. సో ఆ వీడియో మీకు షేర్ చేస్తాను, దెన్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకైతే మీరు అడగొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, బాయ్ సార్. ఓకే, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్.